ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం నా పేరు తాడీశ్వరి సిరాజ్ రెహమాన్ అనేటటువంటి వాడు ఒక ముస్లిం మత ప్రచారకుడు అనమాట అతను ఏం చెప్పాడంటే మన హిందూ పురాణ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఆవుని పూజించమని చెప్పినట్లు లేదంట అలాగే అతను ఇంకా ఏమని చెప్తున్నాడంటే భగవద్గీతలో వ్యాస మహర్షి ఆశ్రమానికి వశిష్ట మహర్షి వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలు చూస్తుండగానే ఒక లేగదూడను చంపేశాడంట ఉన్నటువంటి పిల్లలు అయ్యో అయ్యో అని ఏడ్చారంట ఇది ఆ సిరాజ్ చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇప్పుడు విషయానికి వస్తేనండి మనకు గోమాత ఎంత పవిత్రమైనటువంటి జంతువు మొత్తం పురాణ గ్రంథాలన్నింటిలోనూ కూడా రాసి ఉంది అది రామాయణం కావచ్చు భాగవతం కావచ్చు మహాభారతం కావచ్చు భగవద్గీత కావచ్చు మీరు ఏ పురాణ గ్రంథాన్ని తీసుకున్నా సరే మన గోమాతలను పూజించమనే ఉంటుంది మన గోమాతను పూజించకుండా మన గోమాతకు నమస్కారం చేయకుండా అసలు ఏ పురాణ గ్రంథం కూడా ఉండదండి మీరు వాల్మీకి రామాయణం తీసుకున్నా భగవద్గీత తీసుకున్నా భారతం తీసుకున్నా ఈ గోమాత గురించి ఎన్నో అనేకమైనటువంటి పురాణ కథలు మాకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మరి ఆ సిరాజ్ అన్నటువంటి అతను మన పురాణాలు అసలు ఏం చదివాడో ఏం చదవలేదో నాకైతే ఏం తెలీదు కానీ అతను గీతా ప్రవచనం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని గోమాతను పూజించమని ఎక్కడా చెప్పలేదు అని చెప్తున్నాడు అనమాట ఒక్క విషయం ఆలోచించండి మన హిందువులు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహమూర్తుల్నే కాదు బయట చెట్టు పుట్ట ఉన్నా కూడా వాటికి కూడా నమస్కారం చేసి మన సంస్కృతిని తెలియచేసుకుంటారు ఉదాహరణకి వేప చెట్టే ఉందనుకోండి ఎన్నో ఔషధాలు వేప చెట్టు నుండి వస్తాయి కాబట్టి వేప చెట్టుకి ఇంత పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మ నువ్వే మమ్మల్ని చల్లగా కాపాడుతున్నావు తల్లి నీకు నమస్కారం అని చెప్పి వేప చెట్టుకి నమస్కారం చేస్తారు అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో కొంచెం పాలు పోసి అమ్మ నాగదేవత మమ్మల్ని అనుగ్రహించమ్మ నువ్వే మమ్మల్ని చల్లగా చూస్తున్నావు తల్లి అని చెప్పి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టక నమస్కారం చేసుకుంటారు అలాగే గోమాతలో కూడా మనకి ఔషధీ గుణాలు ఎన్నో ఉన్నాయి అసలు గోమాత నిలువెత్తు శరీరం కూడా ఓషధీ గుణం కలిగినటువంటి ఒక గొప్ప జంతువు అంత గొప్ప ఔషధీ గుణాలు ఉన్నాయి కాబట్టేనేమో మన వాళ్ళు మనకి గోమాతలను కూడా నమస్కరించి గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు ఎంతో మంది కోటాను కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు అందుకే ఈ గోమాత శరీరం మొత్తం కూడా తత్వంతో నిండి ఉంది అందుకని మీరు ఈ గోమాతకు నమస్కారం చేయండి అని చెప్పి మనకు అలవాటు చేశారు కొన్ని పురాణ పరంగా పక్కన పెట్టిన సైన్స్ పరంగా కూడా మనం గోమాతకు నమస్కారం చేసుకోవచ్చు కదా ఈ విషయాలేమి మరి సిరాజ్ గారికి మరి ఎందుకు అర్థం అవ్వలేదో మరి నాకైతే ఏం తెలీదు అంటే మన వాళ్ళు మనకు అది ఏ గొప్ప వస్తువు అయినా సరే అది మనకు పనికి వస్తుంది అని అంటే కనుక దానికి నమస్కారం చేసి దాన్ని పూజించే అలవాటును మన హిందూ సాంప్రదాయం మనకు నేర్పింది మరి వాళ్లకు అలా నేర్పలేనట్టుంది వాళ్ళ పురాణ గ్రంథాలు వాళ్ళకి అలా చెప్పలేనట్లుంది అంటే మీరు వెళ్ళిపోయి పనికొచ్చే ఏ వస్తువు ఉన్నా సరే నాశనం చెయ్యండి అదే మీ పనిగా ఉండండిరా పక్క వాళ్ళని ఏడిపించండ్రా మన ఎంగిల్ని వాళ్ళకి తినిపించండ్రా మహా మహాఘౌర పాపాలన్నీ చేసుకోండ్రా అని వాళ్ళ పురాణ గ్రంథంలో రాసినట్టున్నారు ఇంకా ఈ సిరాజ్ ఏమన్నాడంటే గీతా ప్రవచనం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఇదిగోండి ఈ పుస్తకంలో ఉంది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఒకప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చాడు ఆ వశిష్ఠ మహర్షి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక లేగదోడను అక్కడికి అక్కడే చంపేశాడు అని ఈ సిరాజ్ అన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు అనమాట ఏమండి సిరాజ్ గారు మీరు చెప్పేది గీతా ప్రవచనం అనేటటువంటి ఒక పుస్తకం అనేటటువంటి దాన్ని చెప్తున్నారు అసలు మాకు భగవద్గీతలో వ్యాస మహర్షి ప్రసక్తి కానీ వశిష్ట మహర్షి ప్రసక్తి కానీ మాకు ఎక్కడా లేదు అసలు భగవద్గీత మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎన్నో ఉపదేశాలను అందిస్తున్నటువంటి గొప్ప సారవంతమైనటువంటి పుస్తకం అది అంటే ఏ పని ఎలా చేయాలో ఏ పని ఎందుకు చేయాలో మన కర్తవ్యాలు ఏంటో ఇటువంటివన్నీ కూడా తెలియచేసేటటువంటి ఒక గొప్ప పురాణ గ్రంథమే భగవద్గీత అప్పుడు ఆ గ్రంథంలోకి వాల్మీకి మహర్షి ప్రస్థానం వశిష్ఠ మహర్షి ప్రస్థానం అసలు ఆ గ్రంథంలోకి ఎలా వస్తుంది మీరు ఈ గీతా ప్రవచనం అనేటటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు అటువంటి పుస్తకాన్ని మీలాంటి ఒక వ్యక్తి ఎవరో మా హిందువుల మీద ఉన్నటువంటి ద్వేషంతోనే కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు రాసి అటువంటి పుస్తకాల్ని పబ్లిష్ చేసి ఉంటాడు మీకు ధైర్యం ఉంటే ఆ పబ్లిష్ చేసినటువంటి ఆ రచయిత పేరు ఏంటో మాకు చెప్పండి మేము ఆ రచయిత దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏమిటో అతను ఎందుకు అలా చెప్పాడో ఎందుకు అలా రాశాడో మొత్తం తీగంతా కూడా మేము లాగుతాం బయటికి అంతేకాకుండా ఇతని దగ్గరికి మన హిందువులే కొంతమంది వెళ్ళి నిజంగా హిందూ పురాణాల్లో ఇది ఉందా ఇది లేదా అని చెప్పి అటువంటి ఒక వ్యక్తిని మీరు వెళ్ళి అడుగుతారా ఏ మన హిందువుల్లో గొప్ప గొప్ప మహానుభావులు ఎంతో మంది లేరా మీరు వెళ్ళి అడగడానికి ఆ సిరాజే మీకు దొరికాడా అంటే మీ దృష్టిలో వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు ఆ సిరాజ్ ఒక్కడే పనికొచ్చేవాడనా మీరు అందరూ ఆ సిరాజ్ దగ్గరికి వెళ్ళి అతను చెప్పేటటువంటి మాటలన్నీ వింటున్నారు నేను మరలా మరలా చెప్తున్నానండి నాకు మత ద్వేషం ఏమీ లేదు కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం వచ్చి మన హిందూ ధర్మాన్ని పాడు చేసే విధంగా పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను నేను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాను సిరాజ్ గారు ఒక్కసారి మా పురాణ గ్రంథాల్లో మా వాల్మీకి రామాయణంలో ఏముందో మా మహాభారతంలో ఏముందో ఇవన్నీ కూడా చదివి అప్పుడు మీరు చెప్పండి అంతే తప్ప ఎవడో ఒక పనికిమాలిన వాడు రాసినటువంటి గీతా ప్రవచనం అనేటటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇలా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మాలో మాకే గొడవలు పెట్టడానికి ఎంతోమంది హిందూ వ్యతిరేకులే ఇటువంటి పనికి మాలిన పుస్తకాలు ఎన్నో రాసేసి మా హిందూ జనాల్ని ఎంతోమంది పాడు చేస్తున్నారు కాబట్టి మీకు నిజంగా ధైర్యం ఉంటే అసలైనటువంటి వాల్మీకి రామాయణం అసలైనటువంటి వ్యాస భారతం ఇటువంటివన్నీ చదివి అప్పుడు ప్రశ్నలు అడగండి అప్పుడు సమాధానాలు చెప్పండి అంతేకాని మీకు నోటికొచ్చింది వాగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము